దేవుడు సాత్వికం నేర్పించాడు, అక్కడ కనికరం నేర్పించాడు, అక్కడ దయ నేర్పించాడు, అక్కడ ప్రార్థన నేర్పించాడు, అక్కడ అద్భుతం జరిగించాడు. అటువంటి దేవాది దేవుడు అతని 30 లక్షల మంది నేను నాశనం చేసేస్తా, చంపేస్తా, నిన్నొక్కడ గొప్ప చేస్తా. ఈరోజు దేవుడు నీ కళ్ళలో వచ్చాడు, కళ్ళలోకి వచ్చి 39 రోజుల నుండి నువ్వు ఉపాసంలో ఉన్నావు, ఏలూరు అంతా నాశనం చేస్తా, నిన్ను నీ బిడ్డలను గొప్పని చేస్తా అంటే ఏమంటాం? ఎంత మంచి దేవుడు రాజా అనం మనం. కానీ మోషే ఏమన్నా తెలుసా? 30 లక్షల మంది నేను నాశనం చేసేస్తాను అనగానే దేవునికి 30 లక్షల మంది ప్రజల మధ్య మోషే సాష్టాంగపడి, అయ్యా నా పేరు వద్దయ్యా, నా గొప్పతనం కోసం కాదయ్యా, నీ మహిమ కోసం, నీ గొప్పతనం కోసం, నీ మహిమ కోసం, నీ గొప్పతనం కోసం, నీ ప్రజల్ని కాపాడయ్యా, నీ ప్రజల్ని కాపాడయ్యా, నీ ప్రజల్ని కాపాడయ్యా. వెంటనే ఏం తోవాడు? సరిపోలా గట్టిగా బావి తోవాడు. హల్లెలూయా. ఏం పడింది? నీళ్లు పడింది. 30 లక్షల మందిని కాపాడాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్పేది, బావులు తోతున్నావా, సమాధులు తోతున్నావా? మా చర్చిలో ఒక తమ్ముడు వస్తున్నాడు. ఆ తమ్ముడితో అన్నాను, ఎప్పుడు నుండి చర్చికి వస్తున్నావన్నా? 6 నెలల నుండి వస్తున్నానన్నా అన్నాడు. ఎవరు సువా చెప్పారన్నా? మా డాడీ చెప్పాడన్నా అన్నాడు. మీ డాడీ చెప్పాడా? ఏం చెప్పాడన్నా? చెప్పలేదన్నా, మా డాడీ బతుకు చూసి వచ్చానన్నా. కొత్త వెరైటీ చెప్తున్నాను వింటున్నానన్నా. నేను ఇంటిలో మూర్ఖుణ్ణి, కిరాతకుణ్ణి, కఠినాత్ముణ్ణి, ఎంత దుర్మార్గుణ్ణి. మా నాన్నని కాలు పెట్టి కొట్టా. ఆ రాత్రి మా నాన్న నా దగ్గరకు వచ్చి ఏసీ డౌన్ చేసి దుప్పటి కప్పి వెళ్ళిపోతే మా నాన్న మా అమ్మ నాతో చేం చెప్పింది తెలుసా? రే నాన్న కాలుతో కొట్టేవురా, కానీ డాడీ నిన్ను వచ్చి దుప్పటి కప్పి వెళ్ళాడురా. ఎవడ కప్పన్నాడు అన్న? మరుసటి రోజు లేటుగా వచ్చా, కొట్టడానికి వెళ్ళా. కొన్ని రోజుల తర్వాత రాత్రి 2 తర్వాత వచ్చా. మా నాన్న, ఇల్లు అనుకున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు అని మా నాన్న అనగానే నా చెప్పు తీసుకుని కొట్టా, రక్తం బయటకు వచ్చేసింది. మా నాన్న బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. బెడ్రూమ్ దగ్గర ఉన్న బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి నీళ్లు పుకలించుకొని రక్తం బయటికి ఊసేసి కప్పేసుకొని 2 చేతులు తల మీద పెట్టుకుని కూర్చున్నాడు. మా నాన్న ఏం చేస్తానని చూస్తే అలా ఉన్నాడు. అయినా మనసు కరగల, నేను నిద్రపోయాను అనుకున్నాడు. మా నాన్న వచ్చి నా 2 చేతులు పట్టుకొని, అయ్యా నన్ను చెప్పెట్టు కొట్టాడయ్యా, నా కొడుకు ఏమవ్వకూడదయ్యా, నా కుమారుడికి ఏమవ్వకూడదయ్యా, నా కుమారుడికి ఏమవ్వకూడదయ్యా, నా కుమారుడి. వెంటనే లేచిపోయి, డాడీ ఇంత ప్రేమ ఇంత ప్రార్థన ఏంటి డాడీ? ఏసయ్యదిరా, ఇది నాది కాదురా, ఆ బతుకు డాడీ చేసిన ప్రేమ, డాడీ చూపెట్టిన ప్రేమ ఈరోజు మందిరానికి తీసుకొచ్చింది. ఏంతో వేడు? యేసు ప్రభుని ఒక పక్కన ఒక చేతులతో మేకలు కొడుతున్నారు, 2 చేతులు మేకలు కొడుతున్నారు, 2 చేతుల్లో మేకలు, 2 కాళ్ళలో మేకలు, తలలో ముళ్ళ కిరీటం, దొక్కల్లో పొడుస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక మీరు క్షమించు. ఏమిటవుతున్నాడు? ఈరోజు నిన్ను నన్ను అడిగేది ఈ ఉపాస ప్రార్థనలో బావులు తోవాలి. హల్లెలూయా. మందిరం ఎవరైతే మానేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో నువ్వు సువార్త అందించాలి. రేపు లాస్ట్ రోజు కొంతమంత నూతనమైన వ్యక్తులను మీరు ఆహ్వానించాలి. ఈ ఈ మందిరంలో ఉండి వచ్చుతున్న ఈ బావిలో నుండి, దైవ జన నిలబెట్టి వాడుకున్న బావిలో నుండి అనేక మందిని దేవుడు ఆదరించబోతున్నాడు, అనేక మందిని తృప్తిపరచబోతున్నాడు, అనేక మందిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. We'll be right back.
ఆర్ యు రెడీ? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, బావులు తోతున్నావా, సమాధులు తోతున్నావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవా ఈరోజు నుండి నేను బావులు తోవాలి. ఎంతమంది రెడీ? చేతిపై కదండి బావులు తోవడానికి. రెడీనా? పొలుగు పట్టుకోవాలి. మీరు రెండు చేతుల పైకి ఎత్తే రేగారు, బా సూపర్. మీరు మరి మీరు మీ ఇంట్లో బాగా తవ్వాలి. మీరు మరి అమ్మలు ఎవరో ఒక చేయి ఎత్తారు, అందరూ ఒక చేయి ఎత్తారు, రెండు చేతులు ఎవరు అతల మొగోళ్ళు ఎత్తారు. మరి ఏంటో మరి చేతుల పైకి ఎత్తడా? యేసునామలో చేతిపడి, యేసునామలో అమ్మ. ఎవరన్నా చేతులు ఎత్తకుండా ఉంటారా అని చూస్తున్నా నేను. అయ్యగారు వచ్చేత మీ మీద పడిపోతావు అంతే ఇప్పుడు వచ్చి. చేతుల పైకి ఎత్తనా? బా చేతుల పైకి ఎత్త. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా ఈరోజు నుండి బావులు తవ్వుతాం. యేసయ్యా సమాధులు తవ్వటం ఈజీ, కానీ బావి తవ్వటం చాలా కష్టం. పొలుగుతో పని చేయాలి, పారతో పని చేయాలి, గమేళాతో పని చేయాలి. వస్త్రాలు మురికవుతాయి, లోతుకి దిగాలి, ఇటుకరాళ్ళు కావాలి, బండరాళ్ళు పగలగొట్టాలి. యేసయ్యా నీ వైపు చూసి, యేసయ్యా ఈ క్షణము నుండి బావులు తవ్వడానికి సహాయం చేయండి, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. గట్టి ఆమేన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటున్నారా? ఏం తవ్వాలి? బావులు తవ్వాలి. దేవుడు నాకు అన్యాయం చేశాడండి, నా పాపకు అన్యాయం చేశాడండి, నా కుటుంబానికి అన్యాయం చేశాడండి, నా పిల్లలకు అన్యాయం చేశాడండి అనుకుంటున్నావా? ఏం తవ్వాలి? నేను 7th క్లాస్ చదివినప్పుడు లెక్కల్లో ఫైనల్ ఎగ్జామినేషన్లో 40 మార్కులు వచ్చినాయి. ఎంత అంటే ఎంత రావాలా చెప్పండి అమ్మా? 35 రావాలా? కానీ ఎంత వచ్చినాయి అంటే కొంచెం నేను బెటరేగా, కొంచెం బెటరే, మరి కొంచెం మరీ తలవ్వట్లేదట బా, కొంచెం బెటరే. అంటే నాకన్నా ఎక్కువ కదా మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు. 40 వచ్చినాయి. 40 రాగానే నేను చాలా సంతోషించా, 40 వచ్చినాయి కదా అని. మా ఫ్రెండ్కి 80 వచ్చింది అన్నాడు. అమ్మా నీకు 80 వచ్చిందా? అప్పుడు బాధేసింది నాకు. ఆడికి 95 వచ్చింది. అమ్మా అనగా నేనేం చేసాను తెలుసా? మా ఫ్రెండ్తో సార్ నాకు అన్యాయం చేశాడురా అన్నా. ఈ స్కూల్ టైం కదా, ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటారు, వెళ్ళిపోయి మాస్టర్కి మొత్తం చెప్తుంటారు. వెళ్ళిపోయి నా గురించి వెళ్ళిపోయి మా లెక్కల మాస్టర్కి చెప్పాడు, సార్ ఎందుకని మార్కులు కొట్టేయడానికి ఆడు. ఎవడ బాధ ఆడిది అని మార్కులు కొట్టేయడానికి. సార్ మీ గురించి మీరంట అన్యాయం చేశారంట సార్ ఆయనకి. ఎవడందా మాట అన్నాడు. ఎవరు? లెక్కల మాస్టర్. ఎవడన్నా? చార్లీ అన్నాడు సార్. అంటే చార్లీ గాడు నేను అన్యాయం చేసిన అన్నాడా? నాకు తెలియదు ఈయన 8వ తరగతి కూడా లెక్కల మాస్టర్గా వస్తాడని. ఈయన లెక్కల మాస్టర్కి వస్తాడని నాకు తెలిస్తే ఆ మాట అనేవాడిని కాదు అన్న. అనగానే 8వ తరగతి వచ్చాడు. అనగానే నేను అనుకున్నా ఆవిడ బుక్ అయిపోయేమరా బాబు ఈ రోజు. ఎందుకు బుక్ తెలుసా? మామూలు బీపీ కాదు మా లెక్కల మాస్టర్కి. లెక్కల మాస్టర్లు అందరికీ ఎక్కువ శాతం బీపీ. నా మీద రాకండి ఎవడ కూడా లెక్కల మాస్టర్లు ఉంటే. ఎందుకంటే చెప్పి 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 ఇసుకొచ్చేసేసి కర్ర తీసుకుని కొడతాడండి. కొట్టి ఆయన వస్తాడని తెలిస్తే 2-3 నిక్కర్లు వేసుకుని వెళ్ళేవాడు. ఈ నిక్కర్లు ఒకడు 2-3 నిక్కర్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు కొడుతుంటే అబ్బా అబ్బా అంటే వదిలేస్తాడు. ఇప్పుడు నిజంగా అబ్బా అని పిల్లలు చార్లే ఇటు రారా అన్నాడు. అమ్మా అయిపోరా అనుకున్నా ఇటు రా అన్నాడు. వెళ్ళా. ఏంటి సార్? అబ్బా ఏమన్నా వాడితో అన్నాడు. నేను నీకు అన్యాయం చేసానా? రేపు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురా అన్నాడు. మన ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ తీసుకెళ్ళాం కదా. మా అమ్మగారితో అన్న
ప్రోగ్రెస్ రిపోర్ట్ మా సార్కి కావాలి. మా అమ్మగారు అనుకున్నాడు, వీడు ఫస్ట్ ర్యాంక్ కాదు, వీడికి ఎందుకురా ప్రోగ్రెస్ కార్డు అనుకున్నారు మా అమ్మగారు. సరే నాకు ఇచ్చారు. అనగానే మేము యూనిట్ ఎగ్జామ్లు ఉంటాయి. ఏం ఎగ్జామ్? ఆ యూనిట్ ఎగ్జామ్ ఇప్పుడు అందరూ పేపర్ల మీద రాస్తాను. అప్పుడు మేము బుక్స్లో రాసేవాళ్ళం. 100 పేజెస్, 200 పేజెస్ అమ్మ ఆ బుక్స్ రాసేవాళ్ళం. మా క్లాస్ మానిటర్ క్లాస్లో ఎడతాడు, వెళ్ళిపోయి ఆడి పుస్తకాలు తీసుకురండి అన్నాడు. ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ తీసాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నాడు లెక్కల్లో. 28 సార్ అన్న. ఎంత రావాలన్నాడు మీరు చెప్పండి. అసలు నేను చెప్పినట్టు చెప్తున్నారు ఏంటండి, కొంచెం గట్టి చెప్పండి. ఎంత రావాలి అన్నాడు. 35 రావాలి సార్ అన్న. ఎంత వచ్చిందన్నాడు. క్వార్టర్లీ ఎగ్జామినేషన్లో 32 వచ్చింది. ఎంత రావాలరా అన్నాడు. 35. ఎంత వచ్చింది నీకు అన్నాడు. 32. థర్డ్ యూనిట్ ఎగ్జామ్లో, సెకండ్ యూనిట్ ఎగ్జామ్లో బుక్ తీశాడు, ఎంత వచ్చింది నీకు అన్నాడు. 29 సార్ అన్న. ఎంత రావాలన్నాడు. 35. హాఫ్ ఇయర్లీలో ఎంత రావాలరా అన్నాడు. 32. ఎంత రావాలా. 35. ఫైనల్ ఎంత వచ్చింది తెలుసా నీకు. 33. కానీ నీకేసింది ఎంత తెలుసా, 40. న్యాయంగా అయితే 8th క్లాస్ నువ్వు వెళ్ళకూడదు, కానీ నా కనికరం నీ మీద పడింది, అంతే. నేను నీకు అన్యాయం చేయలా. ఇక్కడ ఉన్న మనందరి బతుకులు అదే. నీ రికార్డు బయట తీస్తే, నీ రికార్డు బయట తీస్తే, నా రికార్డు బయట తీస్తే నేను ఇక్కడ స్టేజీ మీద ఉండకూడదు. ఏ ఆశీర్వాదాలు పొందడానికి మన కులం కాదు, ఆయన కనికరం మన మీద పడింది అంతే. మా లెక్కల మాస్టర్ నా దగ్గర తీసుకున్నాడు నన్ను. నన్ను తీసుకొని, చార్లీ ఏడోకో, ఇంతమంది ముందల నేను అవమానపరచడానికి కాదు, నీకు నేను తెలియపరచాలి నీ బతుకేంటో. నేను నీకు న్యాయం అయితే 8th క్లాస్ రాకూడదు, కానీ న్యాయం చూడలా, నా కనికరాన్ని చూపెట్టా. ఈరోజు ఏ సైదం నడుతున్నావే, నాకు అన్యాయం చేసావని. నీ రికార్డు బయట తీస్తే నాకు అన్యాయం చేసావని. నీ రికార్డు బయట తీస్తే నువ్వు బతకూడదు. ఎప్పుడో చచ్చిపోవాలి, రోగంతో చచ్చిపోవాలి, శాపంతో నాశనం అయిపోవాలి, ముక్కలైపోవాలి. నేను ఇక్కడ బీకాం పాస్ అయిన వాడికి ఏమవుతుందండి ఉద్యోగం? ఎక్కడ గుమ్మస్తాగా ఉండాలా, ఎక్కడ ప్యూన్గా ఉండాలా? అలాంటి నన్ను ఈ రోజున వేల మంది ఎదుట, లక్షల ఎదుట నిలబెడుతున్నాడంటే, సంఘ కాపరిగా టీవీలో మీ ముందల నిలబెడుతున్నాడంటే, న్యాయంగా నేను నిలబడకూడదు, కనికరమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఈ రాత్రి చప్పట్లు కొట్టుండగా అన్యాయం చేసేవాడు కాదు ఆయన.